Hi, hello, welcome to Gnn Tv Telugu Big Boss Non-Stop Updates and Analysis by Paritala Murthy. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. కొన్ని పాయింట్స్ లైవ్లో చూస్తేనే కానీ క్లియర్గా ఉండవు అనిపిస్తుంది. అలాగే స్ట్రీమింగ్ ఎపిసోడ్స్ చూసేవాళ్ళు లైవ్ చూసే అవకాశం అయితే ఉండట్లేదు, ఎందుకంటే వాళ్ళు వెనక్కి వెళ్ళి చూడలేరు కాబట్టి. స్ట్రీమింగ్ అయిపోయిన తర్వాత ఎపిసోడ్ చూసి మళ్ళీ లైవ్ చూద్దామంటే మాత్రం కుదరని పని. లైవ్ చూస్తూ ఏ అయితే ఎలిమెంట్స్ మిస్ అయ్యామో అది ఏదైనా ఉంటే స్ట్రీమింగ్లో చూసుకోవచ్చు, కానీ నాన్ స్టాప్ లైవ్ చూడటం అనేది మాత్రం ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఎస్పెషల్లీ టాస్క్లు జరుగుతుంటే ఆ ల్యాగ్లు ఏదైతే ఉన్నాయో ఆ ల్యాగ్లు అన్నీ చూస్తూ టాస్క్ అనేది చూడటం అనేది కొద్దిగా కష్టమే అవుతుంది అందరికీ కూడా. అలా ఒకవేళ ఆ లైవ్ చూడలేని వాళ్ళు కొన్ని పాయింట్స్ అంచనా వేయలేకపోతున్నారు, వాళ్ళ కోసం మనం రివ్యూలో కూడా కొన్ని పాయింట్స్ మాట్లాడుకుంటున్నాం. ఇక మనం రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే మార్నింగ్ కిల్లర్ ఎవరు అన్న దానిపైన హౌస్మేట్స్ చాలాసేపు తర్జన భర్జన పడ్డారు. అశురెడ్డి మళ్ళీ ఏదో రాసేందుకు ట్రై చేసింది, బిందు అక్క యువర్ డెడ్ అని ఏదో ప్లేట్ మీద రాసింది. ఇలా మిస్లీడ్స్ చేస్తూ హౌస్మేట్స్ వాళ్ళకి వాళ్ళే మిస్లీడ్ అయిపోతూ అసలు కిల్లర్ ఎవరు అనేది పట్టుకోలేకపోయారనే నా అభిప్రాయం. ఎందుకంటే అలా రాయడం వల్ల ఎవరైతే కిల్లర్ ఉన్నారో ఆ కిల్లర్ చాలా రిలాక్స్ అయిపోయి మన మీదకి రావట్లేదు కదా అనే భావనలో ఉండిపోయి చక్కగా తన టాస్క్ తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు నటరాజ్ మాస్టర్. అసలు బిగ్ బాస్ హౌస్లో ఫోన్ ఉందని, అది నటరాజ్ మాస్టర్ దగ్గర ఉందని అసలు ఎవ్వరు కూడా మిగతా హౌస్మేట్స్ ఎవ్వరు కూడా గెస్ కొట్టలేకపోయారు. దీనికి కారణం ఫస్ట్ మనం అఖిల్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ నటరాజ్ మాస్టర్ పేరు రాసి ఈ కిల్లర్ టాస్క్ని మిస్లీడ్ చేసి కిల్ చేశాడనే చెప్పాలి. ప్రీవియస్ రివ్యూలో కూడా మనం అదే మాట్లాడుకున్నాం. ఎందుకు ఆయన పేరు రాయాలి అనిపించిందో కానీ మనసులో నటరాజ్ మాస్టర్ పేరు రాయడం అనేది ఆయనకైతే బాగా కలిసి వచ్చింది. ఇక ఇచ్చిన టాస్క్లు కూడా కొద్దిగా ఈజీగానే ఉన్నాయి, అంటే అనుమానం రాని టాస్క్లు లాగానే అనిపించినాయి. ఎవరికి అనుమానం రాని టాస్క్లే బిగ్ బాస్ ఇచ్చాడు. అయితే ఇద్దరి మధ్యలో గొడవ పెట్టాలి అని ఏదైతే ఐదో మర్డర్ టాస్క్ ఇచ్చాడో ఆ టాస్క్ని నటరాజ్ మాస్టర్ చేయలేదు. ఎందుకు చేయలేదు, చేయలేకపోయారు, చాలాసేపు ప్రయత్నించారు కానీ చేయలేకపోయారు. ఏ పాయింట్ పైన గొడవ పెట్టాలి అని చాలాసేపు ఆలోచించుకున్నాడు కానీ ఫెయిల్ అయ్యారు. ఒకవేళ గొడవ పెట్టి ఉంటే హౌస్మేట్స్ మ్యాక్సిమం 90% కనిపెట్టేవాళ్ళు ఈ గొడవ ఎవరి వల్ల అయింది, నటరాజ్ మాస్టర్ వల్ల అయింది కాబట్టి నటరాజ్ మాస్టర్ కిల్లర్ అని మేబీ ఏదైనా ఒక హింట్ దొరికి ఉండేది. ఈ టాస్క్ మాస్టర్ చేయకపోవడమే ఆయనకి బెటర్ అయిందని నాకు అనిపించింది. ఇక ఐదు మర్డర్స్ని దిగ్విజయంగా చేసిన మాస్టర్ ఫస్ట్ క్యాప్టెన్సీ పోటీదారులు అయ్యారు. ఎవరైతే చచ్చిపోకుండా ఉన్నారో కిల్ అయిపోకుండా ఉన్నారో మిగిలిన వాళ్ళు క్యాప్టెన్సీ పోటీదారులు అయ్యారు. అది మనందరం కూడా చూసాం. ఇక్కడే బ్రిక్స్ టవర్ గేమ్ అనేది పెట్టారు, సంచాలక్గా హర్యానాని నియమించారు, అది మనందరికీ తెలుసు, మనం చూసాం కూడా. అయితే సంచాలక్గా హర్యానా నిద్రపోతుందా అని అయితే నాకు అనిపించింది. ఎందుకు అంటే స్ట్రిక్ట్గా రూల్స్ అయితే పెట్టింది, అక్కడ వరకు బాగానే ఉంది. నటరాజ్ మాస్టర్ 2 సార్లు వార్నింగ్ ఇచ్చింది, 2 చేయి తెచ్చి బ్రిక్ని ఇలాగ తాకించాడు, తగిలించారు, ఇంకోసారి చేస్తే అవుట్ చేస్తానని చెప్పింది. ఇంకా మాస్టర్ ప్రాణం పోతుంది అన్నట్లుగా వేడుకున్నాడు, క్షమించేసింది హర్యానా. అది కూడా క్షమించడం కూడా మిగతా హౌస్మేట్స్గా అబ్జెక్షన్ లేకపోతేనే అంటూ ఒక లాక్ చేసుకుంటూ అందరినీ కూడా పాయింట్ అడుగుతూ హర్యానా తన స్టైల్లో మాట్లాడుతూ అడిగి మరీ ఆటలో నటరాజ్ మాస్టర్ని అలౌ చేసింది. కథ ఇక్కడ వరకు అయితే బాగానే ఉంది. అయితే నటరాజ్ మాస్టర్ అవుట్ అయిపోయిన తర్వాత గేమ్లోంచి చాలాసేపు ఎమోషనల్ అయిపోయారు, ఏడ్చారు, మిగతా హౌస్మేట్స్ వెళ్ళి ఓదార్చారు. ఇంకా అదే వేరే విషయం, ఎంత కష్టపడి గేమ్ ఆడినాను ఓడిపోయినట్టు ఫీల్ అయిపోయారు. హౌస్మేట్స్ అందరూ కూడా ఏం కాదు ఏం కాదు అని, బాబా భాస్కర్ కూడా ఏం కాదబ్బా నీ వల్లే కదా మేమున్నాము టాస్క్లో ముందుకు పోదాం అంటూ ఓదార్చాడు. అసలు ఇంత సీన్ అవసరమా అనేది నాకు పర్సనల్గా అనిపించిన మ్యాటరు. మేబీ ఆయన అంత ఎమోషనల్ అయిపోయి ఉండొచ్చు, అది ఏమైందనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎప్పుడు జరిగే టాస్కే, గతంలో లేని ఇప్పుడు ఎందుకు ఇలా అంతగా బర్స్ట్ అవ్వాలి, మేబీ అది ఆఖరి క్యాప్టెన్సీ టాస్క్, ఆఖరి ఇమ్యూనిటీ నాకు వచ్చి ఉంటే మేబీ ఇంకొక వారం హౌస్లో ఉండేవాడిని మేబీ అనిపించి ఉండొచ్చు. ఇక లాస్ట్ టైం ఏలియన్స్ టాస్క్లో ఆయన ముందుగానే అవుట్ అయిపోయారు, గేమ్ నుంచి తప్పుకున్నాడు కాబట్టి కూడా ఇప్పుడు గేమ్ సూపర్గా ఆడారు అనుకున్నది జరిగింది కూడా. కానీ కెప్టెన్ అవ్వలేకపోయానని అయితే మనసులో అయితే చాలా బాధ ఉంది, అందుకని మేబీ ఎక్కువ బర్స్ట్ అయి ఉండొచ్చు. అయితే నటరాజ్ మాస్టర్ అవుట్ అయిపోయిన తర్వాత చాలామంది నోటీస్ చేశారో లేదో కానీ లాస్ట్ బ్రిక్ తీసేటప్పుడు బాబా భాస్కర్ మాస్టర్ బ్రిక్ తీసిన తర్వాత సెకండ్ హ్యాండ్ని తెచ్చి 2 చేతితో బ్రిక్ని పట్టుకున్నారు, నో డౌట్ పట్టుకున్నారు. అది స్నాప్ షాట్ కూడా కావాలంటే కమ్యూనిటీలో ఉంటే చూడండి. అది హర్యానా నోటీస్ చేయలేకపోయింది. శివ యాంకర్ శివ చేయి తగులుతోంది మాస్టర్ చూసుకోండి అంటూ హెచ్చరించాడు, సంచాలక్ ఒక హింట్ కూడా ఇచ్చారు. మరి ఇక్కడ హర్యానా స్ట్రిక్ట్గా డెసిషన్ తీసుకుని ఉంటే ఖచ్చితంగా మిత్ర శర్మ కెప్టెన్ అయ్యేది, సరిగ్గా చూడలేకపోయింది హర్యానా అని నేను అనుకుంటున్నా. ఇక్కడ చూడాల్సింది బ్రిక్ తీసేటప్పుడు 2 చేయి వాడుతున్నారా లేదా అనే పాయింటే అయితే మాత్రం నటరాజ్ మాస్టర్కి వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
నిజానికి సంచాలకంగా బ్రిక్ తీసేటప్పుడు పెట్టేటప్పుడు ఒక చేయి వాడాలి అని ముందుగానే హర్యానా చెప్పుంటే అసలు గొడవ ఉండేది కాదు. తీసేటప్పుడు ఒక చేత్తో తీసేవాళ్ళు, పెట్టేటప్పుడు ఒక చేత్తో పెట్టేవాళ్ళు, అక్కడితో గొడవ ఉండేది కాదు. అసలు సీన్లో రెండో చేయే వాడద్దు, రెండో చేయి వచ్చి బ్రిక్ని తాకితే మాత్రం స్ట్రిక్ట్గా నేను ఎలా చేయనని ముందు నుంచి చెప్తుంది. అలా అంటే ఖచ్చితంగా మిత్ర కెప్టెన్ అయ్యేది బాబా భాస్కర్ అయితే గేమ్ నుంచి అవుట్ అయ్యి ఉండేవారు. అందుకే టైటిల్ మేము అలాగే పెట్టాం, బాబా మిత్ర కెప్టెన్ బాబా అవుట్ అనే టైటిల్ పెట్టాం. నిజానికి సంచాలక్ హర్యానా ఈ రూల్ ఫ్రేమ్ చేసింది కాబట్టి గేమ్లో బాబా భాస్కర్ అవుట్ అయ్యారని చెప్పాలి. ఈ విషయాన్ని ఖచ్చితంగా నాగార్జున వీడియో వేసి మరీ వీకెండ్ అయితే ఖచ్చితంగా చూపిస్తారు, నో డౌట్. హర్యానాకి చెప్తారు కూడా, ఎందుకంటే సంచాలక్గా అషు ఫెయిల్ అయింది అన్నావు అన్నావు కదా, మరి అలా అన్నప్పుడు ఇప్పుడు నువ్వు కూడా ఫెయిల్ అయ్యావు అన్నట్లే లెక్క అంటూ చెప్తే గేమ్లో అయితే మంచి మజా వస్తుంది, నో డౌట్. ఇక క్యాప్టెన్సీ టాస్క్ తర్వాత హర్యానా అండ్ నటరాజ్ మాస్టర్ ఇద్దరు కూడా డీప్గా ఎమోషనల్ అయిపోయారు. హర్యానా తను ఈ సీజన్లో సరిగ్గా లేనని అషుతో మొరపెట్టుకుంటూ ఏడ్ చేసింది. హ్యాటర్స్ తయారవుతున్నారు అంటే నేను తీసుకోలేకపోతున్నాను అంటే ఏడ్ చేసింది. అలాగే నటరాజ్ మాస్టర్ కూడా అఖిల్తో తన బాధను చెప్పుకుని మరీ ఏడ్చాడు, ఇంత కష్టపడి ఆడాను, ఇంత కష్టపడి గేమ్ ఆడాను, ఉపయోగం లేకుండా పోయిందంటూ ఎమోషనల్ అవ్వడం. అయితే ఇంతగా ఎమోషనల్ అవ్వడం అవసరమా అనేది అయితే నాకు పర్సనల్గా అనిపించింది. అసలు మ్యాటరే లేని చోట అనవసరంగా ఎమోషనల్ అయ్యారా అనేది అనిపించింది. ఇక ఫ్యామిలీ మెంబర్స్ గెట్ టుగెదర్ అనేది ఈరోజు జరగబోతుంది, దాని గురించి రేపటి రివ్యూలో మాట్లాడుకుందాం. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్. పరిటాల మూర్తి అని టైప్ చేయండి, నా ఫేస్బుక్ పేజ్, ట్విట్టర్, ఇన్స్టా ఫాలో అవ్వండి. దిస్ ఈస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ టీవీ.